చెరువు గ్రామానికి ఊపిరి ప్లాస్టర్ ప్యారిస్తో గణేష్ ప్రతిమలుతో పండుగలు జరుపుకుంటున్నాం ఈ ప్లాస్టర్ ప్యారిస్ అపవిత్రమైనది ఇది ఒక విదేశీ వస్తువు మన మన వస్తువు కాదు మన మన సంస్కృతి కాదు ఇది మన మనది మట్టి మట్టి పవిత్రమైనది కాలనీలో అపార్ట్మెంట్స్లో మూడు అడుగుల విగ్రహాల నుంచి ఐదు అడుగుల విగ్రహాలు ఇక్కడ ఉంది చూసారా ఇది మూడు అడుగులు ఇలాంటి విగ్రహాలు చాలామంది పెడుతున్నారు ఈ విగ్రహాలు ద్వారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మన చెరువుల్లోకి వచ్చేసింది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వల్ల చూడండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకుని దాంట్లో విత్తనం పెడితే మొలక వస్తుందా చెప్పండి వస్తుందా రాదు మట్టిలో విత్తనం పెడితే మొలకు వస్తుంది అంటే జీవం ఉన్న దాంతో మనం బతకాల్సింది జీవం లేని దాంతో స్వామిని తయారు చేసాం స్వామి ఎందుకు సంతోషిస్తాడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఆర్భాటం ఉంటుంది పవిత్రత ఉండదు మట్టి మన సంస్కృతి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విదేశీ సంస్కృతి ఇలా మనం ఈ చెరువుని కాపాడుకుంటానికి మనం ఏం చేయాలంటే గ్రామాల్లో ఆ పూర్వం ఆ చెరువులు తవ్విన వాళ్ళందరూ కూడా ఎంతో సమయం కేటాయించి శ్రమనిచ్చి ఈ జేసీబీ లేనప్పుడు శ్రమదానం చేసి మనకు చెరువులు తయారు చేశారు కాకతీయులే 23,000 చెరువులు తవ్వారంట ఆ రోజుల్లో అలాంటిది మనం చెరువులో మనం ప్లాస్టిక్ పాలిథిన్ క్యారీ బ్యాగులు చెత్తతో నింపేస్తున్నాం మళ్ళీ ఆ చెరువు సంస్కృతి మనకు రావాలి మీ పొలంలో 10% చెరువు తవ్వుకోండి ఆ మట్టిని గుప్పిడి మట్టిని కూడా బయట వాళ్ళకి ఇవ్వమాకండి బట్టి బంగారంతో సమానం మీరు ఎప్పుడైతే 5 లీటర్ చేయాలనుకున్నారో అలా ఎత్తు లేపండి మిగిలిన మట్టిని మీ ఆవులు షెడ్ వేసుకుంటాకి భూమి కన్నా 2 అడుగులు ఎత్తులో ఉంటే గాలి వెలుతురు బాగా వస్తుంది దీని మట్టిని ఆ విధంగా ఉపయోగించండి మట్టిని ఎవరికి ఇవ్వద్దు ఇలా మన అందరికీ ప్రస్తుతం భవిష్యత్తులో బతకటానికి తేనె కావాలా వర్షాలు కావాలా రెండు కావాలా ఎవరైనా రెండు ఏదో ఒకటే నీకు రెండు అదే అదేనండి ఇప్పుడు మీకు ఏదో ఒకటే ఇచ్చాడు భగవంతుడు ఆప్షను మీకు తేనె కావాలంటే వర్షాలు ఉండవు వర్షాలు కావాలంటే తేనె ఉండదు వర్షాలే మరి ఈ తేనెని అమృతం అనేది ఎవరైతే ఉన్నారో ఇది ఒకప్పుడు తేనె ఆయుర్వేదంలో దానికి ఒక ప్రాధాన్యత ఉంది తేనెటీగలు తేనె పెట్టుకుని వదిలేసినప్పుడు దాంట్లో 5 నుంచి 10% మిగిల్చి వెళ్తాయి అది మానవాళి ఉపయోగించుకోవాలి అంతేగాని పొగపెట్టి పంపించేయటం ఏంటండి అసలు మీ ఇంటికి పొగపెడితే ఎలా ఉంటుంది చెప్పండి అవి ఒక తేనెటీగ 18 కిలోమీటర్లు తిరిగి ఒక బిందువును తయారు చేస్తుంది మన కోసం చేయట్లా అది దాని సంతతి కోసం తయారు చేసుకుంటుంది దాన్ని మనం తింటే మరి పాలినేషన్ పని ఎవరు చేయాలి ఈ భూమి మండలం మీద భగవంతుడు ఒకరోజు తేనెటీగని పిలిచి నువ్వు ఈ పువ్వులో పిప్పణ రేణువులు ఉన్నవి దీన్ని నువ్వు అన్నిటిని వెళ్ళి అట్లని కలిపి రావాలి అంతే స్వామి నేను చాలా చిన్న ప్రాణిని నేను ఆ పని చేయలేను అంటే నువ్వు చెయ్యగలుగుతావు నువ్వు చెయ్యి అన్నాడంట అప్పుడు కష్టం స్వామి అంటే లేదు నీకు ఆహారం దాంట్లో పెట్టాను నువ్వు వెళ్ళినప్పుడు నీ శరీర కదలికల వల్ల అవి పువ్వు పింద అవుద్ది కాయ అవుద్ది పండు అవుద్ది అక్కడి నుంచి పక్షి వస్తుంది అని చెప్పాడంట స్వామి అట్లా అప్పటి నుంచి ఆ పని చేస్తుంది అది దాని సంతతిని కాపాడుకుంటాకి తేనె దాచుకుంటుంది కానీ తేనె తినటం ఏంటంటే ఒకప్పుడు ఈ భూమండలం మీద మనుషులు ఎక్కువ కన్నా చెట్లు ఎక్కువ ఉండేవి చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సహజంగా వర్షాలు పడేవి ఇప్పుడు చెట్లు తక్కువైపోయారు మనుషులు ఎక్కువైపోయారు మనుషులు ఎక్కువైపోతే వర్షాలు పడతాయా పడవు అందుకని ఈ భూతాపం తగ్గించాలంటే చెట్టు ఉండాలి ఆ చెట్టుని ఆ పువ్వుని పింద కాయ పండుగ మార్చేంత వరకు తేనెటీగ చేసే పని అంతా ఎంత కాదు అందుకని తేనె మన ఆహారం కాదు తేనెని మీరు ప్రోత్సహించమాకండి మీరు మేము బాక్సులు పెట్టింది తీసుకున్నామండి ఇవన్నీ కూడా చెప్పకూడదు ఎందుకంటే అది తేనే కాదు రెండోది అలా తిన్నా కూడా
మీ ఊర్లో మీరు పెద్దవాళ్ళు, అవు పలానా రామారావు గారు శ్రీనివాస్ గారు అలా వాడుతున్నారు మనం కూడా వాడచ్చు అని కింద స్థాయి వాళ్ళు ఏం చేస్తారు, ఈ విషయాలని తెలియ కాబట్టి ఆ తేనె చెట్టుకి మళ్ళీ పొగ పెడతారు. తేనె తింటే వరకు తెలుసు, కానీ ఆ తేనె ఎలా తయారు చేసుకుందో కష్టపడద్దాన్ని ఇవన్నీ వాళ్ళకి తెలియదు. దాన్ని తమిరి కొట్టడం, దాన్ని చంపేయటం, దాన్ని పిండి కొట్టడం చేస్తారు. ఇలా అయితే ఇంకా మనకి అనేక వృక్ష సంపదలు అంతరించిపోతాయి. అందుకనే తేనెని దయచేసి మీరు ఎవరు ఆయుర్వేదంలో వాడమాకండి. వాడాల్సి వస్తే బెల్లం పాకాన్ని వాడండి. బజార్లో దొరికే సీసాల్లో సగం అదే ఉన్నది. అసలు ఒక చెట్టు లేదు, ఒక పువ్వు లేదు, మీరు ఏ కిరాణా షాప్కి వెళ్ళిన తేనె బాటిల్ దొరుకుద్ది? ఒక్కసారి ఆలోచించారా? అది తేనె ఎందుకయింది? అసలు తేనె ఎంత ఉంటుందా? అసలు మీ దారిలో ఎక్కడైనా ఒక చెట్టు చెట్టుకు పువ్వులు ఉన్నాయా చెప్పండి. మీరు నివసిస్తున్న ప్రాంతాల్లో పొలాల్లో ఎక్కడైనా ఒక పురాతనమైన చెట్లు ఏమైనా ఉన్నాయా? ఫలాన్ని ఇచ్చి పూతను కాసే చెట్లు ఏమున్నాయి? ఏమి లేవు కదా. మరి తేనె ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? భారతదేశం మొత్తం ఇలాగే ఉంది, కానీ అన్ని మెడికల్ షాపుల్లో, కిరాణా షాపుల్లో తేనె ఉంటుంది, ఆయుర్వేద షాపుల్లో తేనె ఉంటుంది. దీన్ని ప్రోత్సహించమాకండి, దీన్ని తినమాకండి దయచేసి.